close till I get up. Time is barely on our side. So hi friends, welcome to our channel Bikshu. Friends, man channel ki unna subscribe chesukopothe definitely ga subscribe chesukoni mana video nachinatlayite definitely like aithe cheyandi. So friends, ivalti video lo enti anante four bases and alage four top DJ connections aithe ee video lo clarity ga explain chestunnan anamata. Manam ikkada vaadutunnatundi amplifiers mottham crown amplifiers anamata, rendu bases ki oka crown amplifier, rendu bases ki inko crown amplifier, and alage naalugu top lo kuda crown amplifier anamata, 4000 watt power amplifier painaithe kanipistundi chusara. పవర్ అంప్లిఫైర్ అయితే మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మీకు లైవ్ కనెక్షన్స్ అయితే చూపిస్తాను, ఏ విధంగా కనెక్షన్స్ అనేది ఇవ్వాలనేసి. చాలామంది అయితే నాలుగు బేస్లు నాలుగు టాప్లు కనెక్షన్స్ చెప్పమనేసి చాలామంది అయితే అడుగుతున్నారు అన్నమాట. ఇందులో అయితే ఎటువంటి క్రాస్ ఓవర్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇవి డిజిటల్ అంప్లిఫైర్స్ కాబట్టి ఎటువంటి క్రాస్ ఓవర్ అవసరం లేకుండా అయితే కనెక్షన్స్ అయితే ఇవ్వచ్చు. నేను వాడుతున్నటువంటి మిక్సర్ బోర్డు ఏంటి అంటే యమహా బోర్డు అనమాట, MG206C. దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను, ఆక్స్ అవుట్ అంటే ఏంటి దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి, చూస్తే మీకు ఆక్స్ అవుట్ అంటే ఏంటో అర్థమవుతుంది అనమాట. ఈ బోర్డు తోటి చాలా విధాలుగా అయితే కనెక్షన్స్ ఇవ్వచ్చు, ఒక 3-4 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ అయితే ఇవ్వచ్చు ఈ బోర్డు తోటి. ఇప్పుడు నేనేంటి అంటే ఆక్స్ అవుట్ తోటి కనెక్షన్స్ అయితే ఇచ్చి చూపిస్తాను అనమాట. ఆ వీడియో చూస్తే మీకు డెఫినెట్గా ఆక్స్ అవుట్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. అండ్ ఇటువంటి 16 ఛానల్ మిక్సర్ బోర్డ్స్కి ఏంటి అంటే 16 or 22 ఛానల్ మిక్సర్ బోర్డుకి, ఇటువంటి పెద్ద బోర్డ్స్కి ఏంటి అంటే మనకి 2 మెయిన్ అవుట్పుట్స్ అండ్ అలాగే 4 గ్రూప్ అవుట్పుట్స్ అండ్ 4 ఆక్స్ అవుట్పుట్స్ అయితే ప్రతి బోర్డుకి అయితే ఉంటాయన్నమాట. ఆక్స్ అవుట్ కనెక్షన్స్ అయితే తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు ఏ విధంగా కనెక్షన్స్ ఇస్తాననే దాని గురించి క్లారిటీగా తెలుసుకుందాం. మనకి ఇక్కడ ఆంప్లిఫైర్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా, 2600 to XTI సిరీస్ అనమాట. రెండు కూడా క్రౌన్ ఆంప్లిఫైర్లే. XTI సిరీస్ మనకి పైన కనిపిస్తున్నటువంటి 4000 అంప్లిఫైర్కి ఒక ఛానల్కి 2 టాప్లు ఇంకో ఛానల్కి 2 టాప్లు అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి అంప్లిఫైర్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి చాలామంది అయితే అడుగుతున్నారు, బ్రదరు 4 బేస్ 4 టాప్లు కనెక్షన్ చెప్పమనేసి అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. చాలామంది 2 స్కూప్స్ 2 బేసెస్ అలా యూజ్ చేస్తే బాగుంటుందా బాగుంటుందా అనేసి చాలామంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే 4 బేసులు సేమ్ సిరీస్ ఉంటే మీకు పంచ్ కూడా ఒక విధంగా ఉంటుంది అండ్ 4 టాప్స్ కూడా ఒకలాగా ఉంటే వాయిస్ క్వాలిటీ కూడా సేమ్ ఒకలాగా అయితే ఉంటుంది కాబట్టి నేను వీడియో చేయడానికైతే ఇంత లేట్ అయితే తీసుకున్నాను అనమాట. మీరు కూడా సేమ్ సిరీస్ యూజ్ చేస్తే ఏంటి అంటే మీకు ఆ పంచ్ అనేది ఈక్వల్గా ఉంటుంది, మీకు అవుట్పుట్ అనేది బాగుంటుంది అనమాట. కాకపోతే యూజ్ చేయొచ్చు మీరు 2 బేసెస్, 2 సేమ్ సిరీస్ బేసెస్, 2 వేరే సిరీస్ బేసెస్ అయితే యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటి అంటే 4 బేసులు 4 టాప్లు అంటే కొంచెం పెద్ద సెటప్ కాబట్టి మీరు మ్యాక్సిమం సేమ్ సిరీస్ యాంప్లిఫైర్స్ కానీ సేమ్ సిరీస్ బేసెస్ కానీ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ డిజిటల్ యాంప్లిఫైర్స్ కాకుండా మాన్యువల్ యాంప్లిఫైర్స్ అయితే మనకి చెప్తానన్నమాట కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనే దాని గురించి. డిజిటల్ యాంప్లిఫైర్స్ కాబట్టి ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. ఈ యాంప్లిఫైర్స్కి మనం ఎన్ని వాట్ బేసెస్ అయితే తీసుకుంటున్నామో అని క్రౌన్ యాంప్లిఫైర్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు మనకి ప్రీసెట్ అయితే సెట్ చేసి ఇస్తారనమాట. ఇప్పుడు మనం మామూలుగా యూజ్ చేసేటప్పుడు ఏంటి అని అంటే మనం ఎటువంటి ఇంకా సెట్టింగ్ అయితే ఏముండదు, జస్ట్ మిక్సర్ బోర్డు యాంప్లిఫైర్ సెట్ చేసుకొని మిక్సర్లో ఆపరేటింగ్ అయితే చేసుకోవడం అనమాట. మనకి మాన్యువల్ యాంప్లిఫైర్ లాగా వెనక స్టీరియో మోనో అట్లాంటివి ఏముండవు అనమాట, మొత్తం ప్రీసెట్ అయితే వాళ్ళు వేసిస్తారనమాట. మనం ఎన్ని వాట్స్ బేసిస్ తీసుకుంటున్నామా లేకపోతే టాప్స్ ఎన్ని వాట్స్ యూజ్ చేస్తున్నామో అనే దాని గురించి మొత్తం వాళ్ళు క్లారిటీగా చెప్తే ఏంటి అని అంటే వాళ్ళు టాప్స్కి వేసే ప్రీసెట్ టాప్ యాంప్లిఫైర్కి వేస్తారు. ఇప్పుడు మనం ఒకసారి యాంప్లిఫైర్స్ అయితే ఆన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది టాప్ యాంప్లిఫైర్, మనకి టాప్స్ అని ప్రీసెట్ అయితే పడింది. ఇది బేస్ యాంప్లిఫైర్ అనమాట, సబ్బు 2 ఛానల్ కూడా సబ్బు సేమ్ యాంప్లిఫైర్. ఇది కూడా సబ్బు చూసారు కదా, ఈ విధంగా అయితే ఫీడింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనెక్షన్స్ ఇచ్చి యూజ్ చేసుకోవటమే. ఈ పై యాంప్లిఫైర్కి ఛానల్కి 2 టాపులు చెప్పిన ఇంకో ఛానల్కి 2 టాపులు చెప్పిన అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ బేసులకి ఏంటి అని అంటే ఛానల్కి ఒక బేసు, ఛానల్కి ఒక బేసు, ఇంకొక యాంప్లిఫైర్కి ఛానల్కి ఒక బేసు, ఛానల్కి ఒక బేస్ అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు నేను కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనే దాని గురించి
చెప్తాను అనమాట. మేమైతే వీటికి పిఆర్డిఓ V3 డ్యూయల్ బేసిస్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఆ స్పీకర్స్ గురించి నేను రివ్యూ అయితే చేశాను, మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి, టాప్ ఐకాస్ట్లో కూడా వీడియో వస్తుంది. ఆ డ్యూయల్ బేసిస్ అయితే నేను 4 అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఒక అంప్లిఫైయర్కి 2 చెప్పున మనకి టాప్స్ వచ్చేసి పిఆర్డిఓ టాప్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. 4 సేమ్ సిరీస్ టాప్లు, 4 సేమ్ సిరీస్ V3 బేసిస్ అయితే పిఆర్డిఓ V3 బేసిస్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకి 2-3 టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు ఈ కనెక్షన్స్ అనేది అర్థమవుతుంటాయి. కాబట్టి నేను ఒక టైప్గా కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి దాని గురించి క్లారిటీగా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫ్రెండ్స్ కనెక్షన్స్ ఇవ్వడానికి అయితే XLR మేల్ టు జాక్లు అయితే తీసేసుకోండి, అండ్ అలాగే XLR మేల్ టు ఫీమేల్ కేబుల్స్ అయితే తీసేసుకోండి. ఇక్కడ మనకి మెయిన్ అవుట్పుట్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా, ఈ మెయిన్ అవుట్పుట్స్ తీసేసుకోండి. ఇప్పుడు మనకి లెఫ్ట్ ఛానల్ నుండి అవుట్పుట్ తీసేసుకోండి. ఇంకో కేబుల్ యూజ్ చేసి రైట్ ఛానల్ కూడా అవుట్పుట్ తీసేసుకోండి. మనకి ఇక్కడ టాప్ యాంప్లిఫైయర్ అయితే కనిపిస్తుంది చూసారా. నార్మల్గా మనకి మాన్యువల్ యాంప్లిఫైయర్ అయితే మనకి మోనో బ్రిడ్జ్ స్టీరియో అని ఉంటుంది చూసారా, దాన్ని మనం స్టీరియోలో అయితే పెట్టుకోవాలన్నమాట. దీనికి ఆల్రెడీ స్టీరియో ఇన్పుట్ అయితే ఉంటుంది, కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 2 ఛానల్స్కి 2 ఇన్పుట్ అయితే ఇచ్చేయాలన్నమాట. ఏ ఛానల్కి అలాగే బి ఛానల్కి అయితే ఇన్పుట్ అయితే ఇచ్చేయాలి. ఒకవేళ దీన్ని మోనో చేయాలి అని అంటే ఏ ఛానల్కి అయితే ఇన్పుట్ ఇచ్చాంగా ఏ ఛానల్ నుండి అవుట్పుట్ తీసేసుకొని బి ఛానల్కి అయితే ఇన్పుట్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం 4 టాప్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్టీరియో ఇన్పుట్ ఇవ్వడం అయితే బెటర్ అనమాట. మోనో ఇన్పుట్ అయితే చేయకూడదు, దీన్ని మోనో అయితే చేయకూడదు. ఎందుకంటే మనకి 4 టాప్స్ కంట్రోల్ అయితే ఉంటాయి కాబట్టి దీన్ని స్టీరియోలోనే ఉంచుకోవాలి. మనకి నెక్స్ట్ ఏంటి అంటే XLR మెయిల్ టు జాక్ కేబుల్స్ అయితే 2 తీసేసుకోండి. మనకి ఇక్కడ AUX 1 నుండి అవుట్పుట్ తీసేసుకోండి. AUX 2 నుండి చూసారా, AUX 2 నుండి ఒక 1 నుండి అవుట్పుట్ తీసేసుకోండి. అలాగే ఇంకో కేబుల్ యూజ్ చేసి 2 నుండి కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ బేస్ యాంప్లిఫైయర్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారా, ఈ బేస్ యాంప్లిఫైయర్స్కి ఏ ఛానల్కి అయితే ఇన్పుట్ ఇచ్చేయండి. నార్మల్గా బేస్కి అయితే మ్యాక్సిమం మోనో ఇన్పుట్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఆక్స్ అవుట్ మీద వర్క్ అయ్యేది కాబట్టి మనం మోనో ఇన్పుట్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని మోనో ఎలా చేయాలి అంటే XLR మెల్ టు ఫీమేల్ కేబుల్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఏ ఛానల్ నుండి అవుట్పుట్ తీసేసుకొని బి ఛానల్కి అయితే ఇన్పుట్ ఇచ్చేయండి. నార్మల్గా మాన్యువల్ యాంప్లిఫైయర్స్కి అయితే ఈ సెలెక్టర్ స్విచ్ అయితే ఉంటుంది చూసారా, ఆ సెలెక్టర్ స్విచ్ని మోనోలో అయితే పెట్టుకుంటే సరిపోతుంది. ఒక ఏ ఛానల్కి ఇన్పుట్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇది డిజిటల్ కాబట్టి ఇట్లా మనం లూప్ అయితే వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక అవుట్పుట్ అయితే తీసుకున్నాం కదా, AUX 1 నుండి ఇది కూడా 1కి అయితే ఇన్పుట్ ఇచ్చేయండి. ఇంకొక XLR మేల్ టు ఫీమేల్ కేబుల్ అయితే తీసేసుకొని ఏ నుండి అవుట్పుట్ తీసేసుకొని బి ఛానల్కి అయితే ఇన్పుట్ అయితే ఇచ్చేయాలన్నమాట. నార్మల్గా ఇదే ప్లేస్లో మీరు మాన్యువల్ యాంప్లిఫైయర్స్ యూజ్ చేశారనుకోండి, సెలెక్టర్ స్విచ్ని మోనోలో పెట్టుకొని ఏ ఛానల్కి అయితే ఇన్పుట్ ఇస్తే సరిపోతుంది అనమాట. మోనో చేసుకోండి, అప్పుడు మీకు లూప్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. డిజిటల్ యాంప్లిఫైయర్స్ కాబట్టి ఇవి లూప్ అయితే వేసుకున్నాం. ఈ విధంగా అయితే కనెక్షన్స్ ఇవ్వాలన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ కనెక్షన్స్, ఇంకా చాలా ఇంకా 2-3 రకాలుగా అయితే కనెక్షన్స్ అయితే ఇవ్వచ్చు. మనం ముందుగా ఆ కనెక్షన్స్ కూడా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మిక్సర్ బోర్డ్ అండ్ అలాగే యాంప్లిఫైయర్స్ అయితే ఆన్ చేయడమే జరిగింది. ఈ వాల్యూమ్ కంట్రోల్స్ ఈ విధంగా మీరు ఇంక్రీజ్ చేసుకోండి, ఆఫ్ సౌండ్లో పెట్టుకోండి. ఆఫ్ 4 ఛానల్ కూడా ఆఫ్ సౌండ్లో పెట్టేసుకోండి. ఈ టాప్ యాంప్లిఫైయర్లో కూడా ఆఫ్ సౌండ్లో సౌండ్ పెట్టేసుకొని ఇంకా మీకు బేస్లో ఇంకా కొంచెం కావాలంటే వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ మిక్సర్ బోర్డులు ఏంటి అని అంటే మనం ఇన్పుట్ అయితే దేనికి ఇచ్చాం, 13-14 ఛానల్కి అయితే స్టీరియో ఇన్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఇప్పుడు టాప్స్కి వెళ్ళే అవుట్పుట్ ఏంటి అని అంటే స్టీరియో అవుట్పుట్, మెయిన్ XLR అవుట్పుట్. కాబట్టి ఇప్పుడు XLR అవుట్పుట్ మనకి ఈ 13-14 ఛానల్లో రావాలి కాబట్టి ఈ 13-14 స్టీరియో ఇన్పుట్ ఛానల్ ఆన్ చేసుకొని మనకి ఇక్కడ స్టీరియో ఉంది చూసారా, స్టీరియో అవుట్పుట్ ఉంది చూసారా, ఇన్పుట్ ఉంది చూసారా, ఈ ఇన్పుట్ ఇందులో రావాలి కాబట్టి ఇక్కడ ఈ స్టీరియో అవుట్పుట్ ఉంది చూసారా, ఇదైతే ఆన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గ్రూప్ అవుట్పుట్ కూడా వెళ్ళాలి అని అంటే అవి కూడా ఆన్ చేసుకోవాలి. ఒకవేళ వద్దనుకుంటే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ
ఆక్సెండ్ అని చూసారా, ఇది మనకి అవుట్పుట్ అయితే తీసుకున్నాం కదా. ఆక్స్ 1 నుండి తీసుకొని ఒక యాంప్లిఫైర్కి ఇన్పుట్ ఇచ్చాం, ఆక్స్ 2 నుండి తీసుకొని ఒక యాంప్లిఫైర్కి అయితే ఇన్పుట్ ఇచ్చాం కదా. ఇప్పుడు అంటే ఆక్స్ అవుట్ మీద ఒక యాంప్లిఫైర్ అయితే సౌండ్ కంట్రోల్ అవుతుంది, 2 మీద ఒక యాంప్లిఫైర్ అయితే కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఈ రెండులా ఇంక్రీజ్ చేసేసుకొని గెయిన్ ఇంక్రీజ్ చేసేసుకొని మనకి ఇక్కడ ఈ 13-14 ఛానల్, కాబట్టి ఈ 13-14 ఛానల్ని మనకి ఇక్కడ ఆక్స్ అవుట్ 1, 2 చూసారా, ఈ 1, 2 కూడా ఇంక్రీజ్ చేసేసుకొని ఇట్లా వాల్యూమ్ కంట్రోల్ సాంగ్ అయితే ప్లే చేసి వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తే మనకు అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. మరి ఈ విధంగా అయితే సాంగ్ అయితే ప్లే చేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి పెద్ద మిక్సర్ బోర్డ్స్లో. ఇంకా టైప్ ఆఫ్ కనెక్షన్స్ అయితే ఇవ్వచ్చు ఈ బోర్డు తోటి, అవి కూడా ముందు ముందు తెలుసుకుందాం. మన వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.